కృష్ణ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి మోడీ గారు హిందూ ముస్లిం వాడేశారు, అలాగే అవినీతి వాడేశారు, ఇంకా ఆఖరి అస్త్రం అనుకుంటా పాకిస్తాన్ను పట్టుకొచ్చారు యథామామూలుగా. ఈసారి ఏమంటున్నారంటే, పాకిస్తాన్కి భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని ఉంది. దేనికంటే ఒక బలహీన ప్రభుత్వం భారతదేశంలో ఉంటే పాకిస్తాన్కి బాగా సంతోషం కలిగిస్తుంది అనే యాంగిల్లో చూస్తున్నారు అంటే చెప్తున్నారు ఆయన ఎన్నికల ప్రచారంలో. అంటే నిజంగా భారతదేశం లాంటి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశాన్ని పాకిస్తాన్ లాంటి ఒక మరుగుజ్జు ఇలా ట్యాంపర్ చేయగలదా? ఇదే నా ప్రశ్న. కాదండి, చాలా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మోడీ నక్కజిత్తులతోటి ప్రధానిగా వచ్చాడు తప్పితే ఒక రాజకీయ దురంధరుడిగా మట్టుకు రాలేదు. అంటే అతను ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు కాదు, అంటే స్టేట్స్మెన్ అంటాం కదా, రాజనీతిజ్ఞుడు కాడు అని చెప్పి అతను ఎన్నోసార్లు రుజువు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇంకొకసారి రుజువు అయింది. ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశాన్ని, దేశం మీద ఆధిపత్యాన్ని చెలాయించాలి అంటే ఆ దేశానికి ఏమేమి ఉండాలి? ఆ దేశానికి అపరిమితమైన ఆర్థిక వనరులు ఉండాలి, ఆ దేశంలో ఆయుధాలు ఉండాలి, ఆ దేశంలో అసలు ముందు అన్నిటికన్నా మించి యుద్ధ కాంక్ష ఉండాలి ఆ దేశానికి. మరి ఇలాంటివన్నిట్లో ఈ ప్రపంచం మొత్తం మీద నేను ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నది అమెరికాకు ఒక్కదానికే. అమెరికా ఏమన్నా కోరుకుంటుంది అని అంటే కనీసంలో కనీసం మనం అబ్బా మోడీ బాగానే కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాడులే అనుకునేవాళ్ళం. మోడీ అశ్వదృష్టి అంటే అతను ఎంత దూరం ఆలోచించగలడు అనే దానికి ఇది గీట్రై ఈ మాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మామూలుగా అయితే ఇలాంటి స్టేట్మెంట్ రాగానే మీడియా అస్సలు అసలు పొంకాన పొంకాలుగా కథనాలు రాసేది, ఏంటి మోడీ కింది ఇంతే నా తెలిసింది, అసలు పాకిస్తాన్ మన మీద ఎట్లా చేస్తుంది, పాకిస్తాన్ ఎంత, దాని బతుకెంత అని ఆలోచిస్తారు కదా, అడుగుతారు కదా కనీసం. అంటే ఇంకా నాకు మాటలు రావట్లేదులేండి. అసలు కాసేపు మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ ప్రజలు అనుభవిస్తున్న దారిద్ర్యం ఏంటి, అక్కడ జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో ఉన్న వనరుల్ని వాడుకోవటంలో వాళ్ళు ఎలా విఫలమయ్యారు, అలాగే అమెరికా విషకౌగిల్లో వాళ్ళు వాళ్ళు ఒక ఉగ్రవాద దేశంగా ఉండి వాళ్ళు ఎంత నష్టపోయారు, ప్రపంచం ముందు పాకిస్తాన్ అనేది ఇవాళ తల వంచుకుని నిలబడడానికి కారణాలు ఏంటి అనేది గమనక గమనిస్తే గనక ఈ మొత్తానికి అమెరికానే కారణం. అమెరికా చేతిలో పాకిస్తాన్ కీలుబొమ్మ. నిజమే, పాకిస్తాన్ మన మీద కయ్యానికి కాలు దూపుతుంది, దానికి బలం ఉన్నా లేకపోయినా బలహీనమైన శక్తిని పెట్టుకుని కూడా బలవంతంగా ఎలా మాట్లాడుతుంది, ఎలా పేపర్ స్టేట్మెంట్లు ఇస్తుంది, ఎలా మాట్లాడుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే పాకిస్తాన్ మీద మన ప్రజల్లో దురభిప్రాయాల్ని పెంపొందించడానికి పాకిస్తాన్కి ఎవరైనా మన దేశం తరఫున ఒక సైనికుడు అక్కడికి వెళితే అక్కడ వాళ్ళు తీసుకునే సైనిక చర్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద జరిగే కుట్ర కావచ్చు, సైనిక కుట్ర కావచ్చు, అవి ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చిలువలు పలవలు చేసి చెప్తారు మన వాళ్ళు. కానీ నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి దొరికిన సైనికుల్ని వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అనేది మనకి వాస్తవాలు అయితే మనకి తెలియవు. కానీ పాకిస్తాన్ లో భయంకరమైన దారిద్ర్యం ఉంది. ఎక్కడైనా మీరు గమనిస్తే గనక ఒక చావుని ఎంచుకోవటానికి ఒక మనిషి సిద్ధపడ్డాడు అంటే బతుకు లేకపోతేనే చావును ఎంచుకుంటాడు. బతుకు బాగుంటది అనుకోండి, వాడు ఎందుకు చావును ఒక ఆప్షన్ గా తీసుకుంటాడు? చావు అంటే ఉగ్రవాదం చావే, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వాళ్ళక్కడ ఖురాన్లో ఉంది కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులు అయ్యారని వీళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళని
ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసుని మనసులో నుంచి వచ్చే మాటలు విన్నవాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, వాళ్ళకి దారిద్ర్యమే వాళ్ళని ఉగ్రవాదులుగా ప్రేరేపిస్తుంది, మతం కాదు అనేది వాళ్ళు చెప్పే మాట. కాకపోతే వాళ్ళు మనోబలం కోసం మతాన్ని నమ్ముకుంటారేమో గాని, వాళ్ళకి ఇప్పుడు ఒక అబ్బాయికి పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది అమెరికాలోనూ లండన్లోనూ స్థిరపడటానికి సిద్ధపడతారండి, ఎవరు బాగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు లండన్లో చాలా మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తానీ ముస్లిమ్స్ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు పాకిస్తానీ ముస్లిమ్స్. అయితే వాళ్ళంతా ఎవరు చదువుకుని, అంటే తండ్రులో తల్లులో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఉగ్రవాదులు అవ్వట్లేదు? ఇదే ప్రశ్న. వాళ్ళకి జీవితమే లేదు. జీవితమే ఉంటే గనక ఉగ్రవాదం వాళ్ళ ఆప్షన్ కాదు. వాళ్ళకి ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో లేకపోతే రాజకీయాలో వాళ్ళ వ్యాపకాలు అవుతాయి. ఉగ్రవాదం ఎందుకు వాళ్ళ వ్యాపకం అవుతుంది? కాదు, వాళ్ళ కటిక దరిద్రం అంటే కటిక దరిద్రంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత కటిక దరిద్రంలో ఉన్నారు అంటే వాళ్ళు ఒకటే, వాళ్ళు ఏం చూసుకుంటారంటే ఇక్కడ మనం సేఫ్టీగా ఉంటామా ఉందాం, లేదంటే అవకాశం ఉందా వెళ్ళిపోదాం, లేదంటే ఉగ్రవాదులు అవుదాం. అంటే ఉగ్రవాదాన్ని వాళ్ళు ఒక ప్రొఫెషన్ గా ఎంచుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఏ దారి లేక. నేను మొన్న ఒక రోజు మన భారతదేశంలో కూడా గాజాలో యుద్ధం చేయటానికి వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం మనం మొన్న ఒక ఇంటర్వ్యూలో. గాజాలో చచ్చామని తెలిసి యుద్ధానికి ఎవరన్నా వెళ్తారా అండి? ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? వాళ్ళకి ఏంటి యుద్ధం మీద ప్రేమ? అదేమన్నా లవ్ స్టోరీనా? కాదు కదా. ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ బతికుంటే మనకి చాలా డబ్బులు వస్తాయి, మనము మన కుటుంబము బాగుండొచ్చు అనుకుంటున్నారు. మరి ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే కూడా మన భారతదేశం నుంచి, అది హైదరాబాద్ నుంచి వెళ్ళిన కుర్రాళ్ళు ఉన్నారు. మొన్న కుర్రాడు చనిపోతే అతని శవం వచ్చింది భారతదేశం. ఆ కుర్రాడు భారతదేశం వచ్చి అది మీడియా, శవం భారతదేశం వచ్చిన తర్వాత మీడియాలో వచ్చే వరకు మనకు తెలియదు. నిజంగా ఎంచుకుంటాం చెప్పు. ఇప్పుడు నేనున్నానండి, నాకున్న ఆర్థిక పరిస్థితికి నేను నా పిల్లల్ని యుద్ధంలోకి పంపిస్తానా? సైనికుడిగా పంపిస్తానా? పంపించను. ఎందుకంటే నాకు నా పిల్లాడిని పెంచుకోగలిగిన ఆర్థిక పరిస్థితి నాకుంది, నా పిల్లాడికి భవిష్యత్ మీద ఒక ఆశ ఉంది. ఎందుకు వెళ్తాడు నా పిల్లాడు? యుద్ధము అనేది, సైనికులుగా మారటం అనేది వాళ్ళకి సరియైన ఆప్షన్ కాదు. అయినా కానీ ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే ఇదే కారణం. వాళ్ళకి పేదరికం ఉంది, ఆ పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ఆ పూటకి తిండి దొరుకుతుంది, దొరుకుతుంది అనే ఒక ధైర్యము ధీమానే వాళ్ళని బతికిస్తుంది. ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే, ఏ దేశమైనా అంతే. అంతేగాని ఇంత ఇంతటి పరిస్థితులున్న పాకిస్తాను ఈరోజు భారతదేశంలో రాజకీయాలను శాసించగలిగే పరిస్థితిలో ఉంది అని చెప్తే అసలు చిన్న పిల్లాడైనా నమ్ముతాడండి? చిన్నపిల్లాడు నమ్ముతాడా? అసలు అక్కడ ఏ రోజు ప్రభుత్వం ఉంటుందో తెలియదు, ఏ రోజు ప్రభుత్వం ఉంటుందో తెలియదు, ఏ రోజు ఉగ్రవాదుల దాడి ఉంటుందో తెలియదు, ఎవరు చస్తారో ఎవరు బతుకుతారో తెలియదు. బాగున్న వాళ్ళు బాగుంటారండి ఖచ్చితంగా. హై పొజిషన్స్ అనుభవించే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. పేద ధనిక తారతమ్యాలు విపరీతంగా ఉన్నాయి ఆ దేశంలో కూడా. అలాగే సంపదలన్నీ కొంతమంది చేతిలోనే ఉన్నాయి. అలాగే సహజ వనరులను కూడా శాసించే వాళ్ళు ఉన్నారు. ఎక్కడో దాకా ఎందుకండి? ఇప్పుడు అక్కడున్న సహజ వనరుల్ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు అమెరికా మేనేజ్ చేస్తుంది. అంటే అమెరికా ఎక్కడైనా సరే సహజ వనరుల్ని మేనేజ్ చేసే విషయంలో ముందుంటది. అఫ్ కోర్స్ చైనా వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఆ దేశంలో మట్టుకు అమెరికాకే ఎక్కువ ఛాన్స్ ఉంది. పైగా భారతదేశాన్ని దెబ్బతీయటానికి పాకిస్తాన్ని పక్కలో బల్లెంలాగా పెట్టింది అనే వార్త వాస్తవం. ఎవరు చేశారు ఇది? అమెరికా చేసింది. నీకేదన్నా ఉంటే గనక, ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే అమెరికా గురించి మాట్లాడు. అంతేగాని పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టు పాకిస్తాన్ మీద మాట్లాడటం ఏంటి? అవునన్నా కాదన్నా పాకిస్తాను అమెరికా చేతిలో కీలుబొమ్మ.
అమెరికా ఆడించమంటే ఆడమంటే ఆడే బొమ్మ. ఇది మాట్లాడితే చాలా మర్యాదగా ఉంటది, చాలా తెలివిగా ఉంటది. అంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ఆయన ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 10 సంవత్సరాల నుంచి ఈ దేశ ప్రధానిగా ఉన్నాడు, మూడోసారి కూడా ముచ్చటగా తనే ప్రధాని అవ్వాలని ఉళ్ళూరు ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఒక బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక సందర్భోచితమైన వ్యాఖ్యని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే ఒక అన్ని ఈ దేశంలో 5-6 మతాలు ఉన్నాయి, అంటే చెప్పుకోదగ్గ మతాలు. ఈ 5-6 మతాలకి సంబంధించిన ప్రజలందరూ నా ప్రజలే, నాకు ఓటు వేయకపోయిన వాళ్ళకి కూడా నేను ప్రధానమంత్రినే అని ఫీల్ కావాలి. ఇప్పుడు నేను ఏనండి, నా జీవితంలో నేను బీజేపీకి ఓటేను, కానీ నా ప్రధానమంత్రి ఎవరంటే ఏం చెప్తాను? నేను నరేంద్ర మోడీ అనే చెప్తాను కదా, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. నా దగ్గర నుంచి నువ్వు ట్యాక్సులు తీసుకుంటున్నావు కదా, మరి నువ్వు నా దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకున్నప్పుడు నా బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా నీదే కదా. నేను ఇలాగే మాట్లాడుతాను. ఇది ఇది నేను రాజకీయంగా ఒక పౌరురాలుగా నాకున్న హక్కు ప్రకారం నేను నిలదీస్తున్నా. అలాగే నువ్వు కూడా అన్ని మతాల వాళ్ళకి నేను ప్రతినిధిని. నాకు ఓటేసిన వాళ్ళలో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, నాకు ఓటైన హిందువులు కూడా ఉన్నారు అనే ఒక ఏమంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిని మనం చూడలేకపోతున్నాం మోడీలో. ఇది ఇది నిజమైనా, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనమందరూ అంగీకరించవలసిన నగ్న సత్యం ఇది. ఆ పరిణితి లేకపోవటం వల్లనే నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ గురించి. ధన్యవాదాలు మేడం కృష్ణకుమారి గారు. ధన్యవాదాలు.